ఫ్రెండ్స్, మనం ఈరోజు చాలా టేస్ట్గా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పచ్చి బఠానీ ఇవి. ఈ బఠానీలు నేను చక్కగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పెద్ద ఉల్లి, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. రైస్ బాయిల్ చేసుకొని ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రీన్ పీస్ రైస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తయారీ విధానం చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని చక్కగా వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్, ఇది ఇద్దరు తినడానికి చేస్తున్నా అండి నేను. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం వెల్లుల్లి వేసుకుందాం. చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, కొంచెం జీరా, ఇవి రెండు చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, ఒక బిర్యానీ లీఫ్, పెద్ద ఉల్లి, పచ్చిమిర్చి ఇవి కూడా చక్కగా వేయించుకుందాం. ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు బఠానీ, ఇవి బాయిల్ చేసి పెట్టాను పచ్చి బఠానీ. ఇవన్నీ చక్కగా వేయించుకున్నాం కదా. రైస్కి దీనికి సరిపడా కొంచెం సాల్ట్, ఎక్కువ పట్టదు సాల్ట్, చూసి వేసుకోవాలి. అవి బఠానీ బాయిల్ చేసినప్పుడు కూడా సాల్ట్ వేసాను. ఇది దాల్చిన చెక్క, లవంగం పౌడరు. ఇప్పుడు ఇవన్నీ కలుసుకుందాం. ఇందులో ఇప్పుడు 1 స్పూను టమాటా సాస్ వేసాను. ఇది కొంచెం సోయా సాస్. చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఈ రైస్ అంతా చక్కగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, రైస్ అంతా చక్కగా కలిపేశాను. ఇంక ఇప్పుడు కొంచెం కరివేపాకు కారం, ఇది చక్కగా వేసి కలిపేసేసుకుందాం. గ్రీన్ పీస్ రైస్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పచ్చి బఠానీ రైస్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా అందరు ఇలా చేసుకోండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి.